గుంటూర్ జిల్లా సత్తెనపల్లి నలంద ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. సీనియర్ జూనియర్ గ్రూపుల మధ్య ఘర్షణ పడ్డారు. జూనియర్ కార్తీక్ పై ప్రీతం కామెంట్స్ చేయడంతో వివాదం తలెత్తింది. కాలేజ్ బయట కార్తీక్ ప్రీతం గ్రూపులు క్రికెట్ బ్యాట్లతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో 8 మందికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. मेमो ना पेर प्रीतम सर नैन कॉलेज की रिकार्ड पनी वा सर रिकार्ड मिड एग्जाम रास्क सर रेपी से नावा सर अच्छे कार्तिक अने अब निना कार्तिक अने अबाई की गोड़ी सर अबाई तक माटडे नीन कॉलर पड़कोले మాట్లాడదానే ఉద్దేశంతో నేను దగ్గరికి వెళ్ళగానే నేను వాడి కాలర్ పట్టుకొని మాట్లాడతాను అని చెప్పేసి నేను వాడి కాలర్ పట్టుకున్నాను. కాలర్ పట్టుకోగానే వాడు చేయెత్తాడు. ఫస్ట్ ఇయర్ వాడు చేయెత్తేదేనని చెప్పేసి నేను అందరి ముందు చేయెత్తేదని చెప్పేసి అందరి ముందు చేయెత్తేదని చెప్పేసి నేను చేసుకున్నాను అబ్బాయిని. అబ్బాయి మీద నేను చేసుకున్నాను. చేసుకోగానే అబ్బాయి ఏం చేసి ఆ అబ్బాయి వాడు చేసుకున్నాడు ఇంకా నేను చేసుకున్నాను నేను కొట్టాను బాగానే. కొట్టిన తర్వాత అబ్బాయి ఏం చేశాడంటే అక్కడ లోకల్స్ని ఒక 5 పిలిపించుకున్నాడు. ఒక్కడే ఉన్నాను నేనను తమ్ముడే ఉంది. ఇద్దరం ఉన్నాము వాళ్ళు వచ్చారు మాట్లాడారు సరే అంతటితో అయిపోయింది అనుకున్నాము ఓకే ఓకే మంచిదైంది అని చెప్పేసి అనుకున్నాం మేము ఇంకా అంతా అయిపోయిన తర్వాత సరే అని ఎటోలా వెళ్ళిపోయాము అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమేం చేసామంటే అటు నుంచి మేము గుంటూరు వెళ్ళిపోయి మళ్ళీ ఇవాళ నాకు ఇవాళ మిడ్ ఎగ్జామ్స్ రాసుకోవాలి ఇవాళ ఫైనల్ ఇవాళ లాస్ట్ డే అని చెప్పేసి నేను మిడ్ ఎగ్జామ్స్ రాసుకొని రికార్డులు తీసుకొని రాపిచ్చేసుకుందాము ఒకేసారి నా రికార్డులు పని కూడా అయిపోయింది కదా అని రేపు ఎటు సెమ్ ఉంది కదా నేను హాల్ టికెట్ తీసుకుందామని వచ్చాను సార్. వస్తే అంతలోకి స్టాఫ్ లంచ్కి వెళ్ళారని చెప్పేసి తెలిసింది. లంచ్కి వెళ్ళారని చెప్పేసి ఇంకా నేనేం చేశానంటే సరే బయటకు మనం కూడా లంచ్ చేసేసి లోపలికి వచ్చేసి పని అంతా చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. నేను తమ్ముడు కాలేజ్ బయటకు వచ్చాము. కాలేజ్ బయటకు రాగానే వీళ్ళు ఒక 10-15 మంది మేము వచ్చారు మా దగ్గరికి కూర్చొని నేను తమ్ముడు మాట్లాడుకుంటున్నాను. వచ్చారు రాగానే ఇంకా మాట్లాడదామని చెప్పేసి అన్నారు. మాట్లాడుకుందాం సరే మాట్లాడుకుందాం ఇక్కడే మాట్లాడదాం అంటే లేదు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నారు. సరే అని మేము పక్కకి వెళ్ళాం. పక్కకి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం మాట్లాడుతూ ఉన్నాము అందరితో షార్ట్ అవుట్ అయిపోతుందని మేము కూడా అనుకున్నాం. వాళ్ళు కూడా షార్ట్ అవుట్ అయిపోతున్న ఉద్దేశంతోనే వాళ్ళు కూడా గొడవ ఎందుకు ఎందుకులే అని చెప్పేసి ఉద్దేశంతోనే ఉన్నారు. అసహాయపాలుగా ఉన్నాయి అన్న ఆయన కూడా. అయితే ఏమైందంటే మేము ఇంకా మాట్లాడుతూ ఉన్నాం అందులోకి కార్తీక్ అనే అబ్బాయి ఆయనతో వాడితో పాటు ఇంకో 5-6 వీళ్ళు వెనకాల నుంచి వచ్చి మా నా మీద తమ్ముడి మీద చేసుకోవటం మొదలెట్టారు. ఆ చేసుకోవటం మొదలెట్టము వీళ్ళందరూ వీళ్ళు ఏం చేశారు టికెట్ బ్యాట్లు అక్కడ ఆ పాక ఉంటే ఆ పాకకున్న కర్రలు ఆ బొంగులు అవన్నీ తీసుకొని మమ్మల్ని కొట్టడం మొదలెట్టారు సార్. కొట్టం మొదలెట్టంగానే నేను కూడా పరిగెత్తుకుంటే నేను ఒక్కడిని పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు ఇంకా నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఇంకా ఒక పక్కనేమో తమ్ముడిని కొడుతున్నారు ఇంకో పక్కనేమో అని ఎవరు ఆపడానికి రావట్లేదు. నేను ఏదో చేయాలని చెప్పేసి నేను పక్కకి వెళ్ళిపోయి నాకు కర్ర దొరికితే నేను కర్ర తీసుకొని నేను కూడా కొట్టడం మొదలెట్టాను సార్. కొడతా ఉన్నాను వాళ్ళు ఇంకా వాళ్ళు ఒకటి మటుకు కత్తి తీసుకొని మీదకి వచ్చాడు సార్. కత్తి తీసుకొని మీదకి ఇక్కడ నాకు ఇక్కడ వేయబోయాడు సార్. ఇక్కడ వేసాడు వేస్తే అది నాకు తగల అడ్డంగా షార్ప్గా ఉన్న వైపు తగలలా నాకు ఇక్కడ తగలంగానే నేనేం చేశానంటే కత్తి తీసుకొని మీదకి వచ్చి తల్లికి నేను ఆ అబ్బాయిని కొట్టాను. ఆ అబ్బాయి ఇక్కడ లోకల్ ఒక్కడు కూడా చదువుకునేవాడు కాదు సార్. నే ఆ కార్తీక్ అనే అబ్బాయి ఒక్కడే అక్కడ చదువుకునేవాడు. మిగిలినందరూ బయట వాళ్ళే పనులు చేసుకునేవాళ్ళు ఆటోలు తోలుకునేవాళ్ళు వాళ్ళే చెప్పారు ఆ ముక్క. ఓకే సరే అంతా అయిపోయింది బాగానే ఉంది అనుకున్నాము. ఇక వీళ్ళందరూ కొడతా ఉన్నారు సరే ఇంకా కొట్టేసారు ఇంకా మేము పోలీస్ స్టేషన్కి వద్దామని చెప్పేసి నేను కారు తీశాను. నా చేతులు 2 పడిపోయినాయి సార్. చేతులు నాకు ఇక్కడ నుంచి ఈ ఎల్బో నుంచి బ్రిస్ట్ దాకా నాకు బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి. అందైనా కానీ మా తమ్ముడు ఒక పక్కన వాడేమో అల్లాడుతున్నాడు సార్. వాడేమో లేచే పొజిషన్లో లేకుండా పోయాను. బాగా బ్లడ్ కారిపోతుంది నాకు వాడికి. అంతే నేను డైరెక్ట్గా నేను వస్తా ఉంటే వీళ్ళు బళ్ళు అడ్డం పెడతా ఉన్నారు సార్. నాకు కారులో వస్తా అంటే వాళ్ళు అడ్డం పెడతాను స్లో చేయడానికి అని చెప్పేసి చూస్తున్నారు. స్లో చేయడానికి అని చెప్పేసి చూస్తున్నారంటే నాకు భయం వేసి నేను కారు గట్టిగా త్రోటల్ నొక్కేసాను ఎక్సలేటర్ నొక్కేసాను వాళ్ళని కుదరడం జరిగింది.
గుద్దటం గుద్దటం నేను ఇంకా డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చేసాను పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే వాళ్ళు ఏమన్నారంటే ముందు ఎర్లీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకోండి మీరు అని చెప్పేసి అన్నారు నేను హాస్పిటల్ కి వచ్చాను సార్ హాస్పిటల్